కొనసాగిస్తాం. రైట్, బాబురావు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. బాబురావు గారు నమస్తే అండి. నమస్తే బాబురావు గారు. ఏంటి అంటే ఈరోజు సరే గతంలో చూసాం విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడారు. ఈరోజు పరిస్థితి చూస్తే అంతకంటే చాలా దారుణంగా వచ్చింది. ఒకటి అగ్రికల్చర్లో వ్యవసాయంలో విద్యుత్ మీటర్స్ తీసుకురావడము, దాంతోపాటు నిరుపేద మధ్యతరగతితో పాటు అందరి మీద భారం పడ్డము, స్వయంగా అదానీ లాంటి వాళ్ళతోటి అగ్రిమెంట్స్ చేసుకోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటి ఏం చేయబోతున్నారు దీని మీద? ప్రస్తుతం 4,300 కోట్ల రూపాయలు ప్రత్యక్షమైన భారం వాళ్ళు చెప్పిన రీతిలోనే వినియోగదారు మీద పడుతుంది. రెండోది మొత్తం వినియోగదారులు కూడా పడే భారం అత్యధికంగా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళ మీదే పడుతుంది. ఇందులో 2,900 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరానికే కాదు 36 నెలల పాటు యూనిట్ కి 23 పైసలు చొప్పున పెంచిన టారిఫ్ కాకుండా మళ్ళీ అదనంగా వసూలు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఇది 2014 నుండి 2019 వరకే. మళ్ళీ 20, 21, 22, 22, 23 సంవత్సరాలకు సంబంధించిన సర్దుబాటు ఛార్జీలు మళ్ళీ అదనంగా విచారణలు ఉన్నాయి, అవి కూడా తోడవుతాయి. కాబట్టి ఇప్పుడు పెంచిన భారమే కాదు భవిష్యత్తులో భారాలున్నాయి. ప్రపంచ బ్యాంకు సంస్కరణ విద్యుత్ రంగంలో గతంలో 2000 సంవత్సరంలో తెలుగుదేశం చంద్రబాబు గారు పెట్టినప్పుడు పోరాడాం. ఆ ప్రపంచ బ్యాంకు సంస్కరణని ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ అదే ప్రపంచ బ్యాంకు సంస్కరణని బీజేపీ సంస్కరణలు మోడీ సంస్కరణ పేరుతో మరో రూపంలో అంతకంటే ప్రమాదకరంగా వస్తున్నాయి. ఇది విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తుంది. చౌకైన కరెంటు, నాణ్యమైన కరెంటు, నిరంతరాయమైన కరెంటు సంస్కరణ అని చెప్పారు. ఇవాళ చౌకైన కాదు, అంతకుముందు కరెంటు లేక వాడుకోలేకపోయాం, ఇప్పుడు కరెంటు ఉన్నా వాడుకోలేని పరిస్థితి, చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని సంతృప్తి పరచడానికి ఈ ఛార్జీల పెంపు సంస్కరణ అమలు. రెండు, అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి విద్యుత్ సంస్థల్ని తెగనమ్మి వినియోగదారుల జేబులోంచి డబ్బులు ప్రభుత్వం ద్వారా డిస్కముల ద్వారా ఆ కార్పొరేట్ కంపెనీల ఖజానా నింపడం కోసం ఇది వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పారు, మేము పిపిఎలని సవరిస్తాం, అలాగే విద్యుత్ కొనుగోలులో 2,500 కోట్ల రూపాయలు ఆదా చేశాం, ఇది దేశంలో ఏ ప్రభుత్వం చేయలేకపోయిందని వాడే చెప్పారు. మరి విద్యుత్ కొనుగోలులో కనుక నిజంగా ఆదా అయ్యి ఉంటే ఛార్జీలు తగ్గాలి, ఎందుకు పెరుగుతున్నాయి? ఇది ప్రభుత్వం దొంగదారి తీస్తోంది. అలాగే ఒకటే కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, పేదవాడికి ధనికుడికి ఒకటే స్లాబ్ ఉండాలి, ఒకటే రేట్ ఉండాలి. ఇవాళ వరకు క్రాస్ సబ్సిడీ ఉంది, తక్కువ వాడే వారికి 45 రూపాయలు 2.70, ఎక్కువ వాడే వాళ్ళకి 10 రూపాయలు. దీన్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏవైతే చెప్పిందో ఆ వాటిని అమలు చేయడానికే 3 కేటగిరీలు 13 స్లాబులుగా ఉన్న కానీ 6 స్లాబులు కుదించడంలో వచ్చే సంవత్సరానికి ఒకటే స్లాబ్ ఉంటుంది, అది లక్షాధికారు కోటీశ్వరుడికైనా పేదవాడికైనా. ఇదే బీజేపీ ప్రపంచ బ్యాంకు కోరుకుంది, అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అమలు చేస్తా ఉన్నారు. అన్ని పార్టీలు ఇవాళ గతంలో సంస్కరణ బలపరిచిన పార్టీలతో సహా అందరూ ఇటువంటి విధానాలు వ్యతిరేకించాలి. ఛార్జీల భారాన్నే కాదు, ఎందుకంటే ఇది ప్రమాదం. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనే కాదు, అసలు ఈ విధానాల వల్లనే ప్రమాదం ఉంది. ప్రభుత్వ రంగాన్ని తెగనమ్ముతా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ బషీర్బాగ్ లాంటి పోరాటం చేస్తారా బాబురావు గారు? బషీర్బాగ్ లాంటి పోరాటం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అయితే ప్రజల చైతన్యవంతులై ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రజల మద్దతుతోనే మేము చేశాం, అయితే వాళ్ళ ప్రజల చైతన్యాన్ని మొద్దుపరచడానికి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మతాలు, కులాలు, భ్రమలు అనేక పెట్టినాయి. పరిస్థితులు మారినాయి, అయినా సరే పరిస్థితులు అలాగే లేవు, మళ్ళీ మారుతున్నాయి. రైతు ఉద్యమం చూసాం, నిన్న కార్మిక సంఘాల సమ్మె చూసాం, అంతకుముందు ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల యొక్క ఆందోళనలు మహాప్రపంచంలాగా విజయవాడలో చూసాం. ఇవన్నీ మార్పులు వస్తున్నాయి. కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులైతే మేము ఈరోజు ఏదో ఒక భారం పెరిగిందనేది కాదు, భారానికి తోడు దీనికి మూలమైన సంస్కరణల మీద ఏవైతే కార్పొరేట్లు కట్టబెట్టబోతున్నారో, ఇవాళ సంజీవయ్య దామోదరం, సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ని అదానీలు కప్పచెప్పడానికి మంత్రివర్గం కార్పొరేట్ కంపెనీలు పెడుతూ తీర్మానం చేశారు. రేపు తర్వాత వీటీపీఎస్ కాబోతోంది, ఇప్పటికే డిస్కమ్ల్ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర విద్యుత్ చట్టాన్ని సవరించబోతున్నారు. రైతులు పంపు సెట్లకి మీటర్లు బిగించారు, మీటర్లు బిగించిన తర్వాత బిల్లులు పడవన్నారు.
రేపు రైతుల పాలిటవి ఉరితాడుగా మారుతాయి. ఇది వాళ్ళ భారమే కాదండి, ఉచిత విద్యుత్ కూడా ఎసరు పెట్టేస్తారు. కేంద్రం చెప్పింది ఎవరికి ఉచిత విద్యుత్ వద్దు, మీకు కావాలంటే సబ్సిడీలు వేసుకోండి అని కేంద్రం చెప్పింది. దాన్ని దశల వారీగా అమలు చేస్తున్నారు. నిజంగా రైతులు పంపు సెట్లకు బిల్లు లేకపోతే 6,000 కోట్ల రూపాయలు పెట్టి మెట్లు ఎందుకు కొనాలి? ఎవరు సమ్మతి? మనం ఇవాళ కరెంటు బిల్లులు కడుతున్నాం, దాన్ని ఇవాళ దుబారా ఖర్చు చేయడం, అవిరిచి చేయడం. 20 రూపాయలు కరెంటు కొన్నామని నేను చెప్తున్నారు. 20 రూపాయలు కొన్నారంటే రేపు ఆ భారం అంతా మళ్ళీ మన పడబోతుంది. కాబట్టి భవిష్యత్తులో కరెంటు అనేది చాలా ఒక కార్పొరేట్ యొక్క చేతిలో సాధనంగా మారిపోతే ఇక సామాన్యులు కరెంటు వాడుకోగలిగిన పరిస్థితి లేదు. చిన్న పరిశ్రమలు దెబ్బతింటాయి, చిన్న వ్యాపారాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఈ సంస్కరణ అన్నింటి మీద కూడా ఈ రోజున పోరాటం చేయాలి. రైట్ హరి గారు, హరి గారు అనిపిస్తుందా? రైట్ ఏంటి చివరిగా జనసేనకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి? ఈ రోజు విద్యుత్ సంస్కరణలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ ఛార్జీలు, వీటన్నిటి మీద జనసేనగా మీరేం చేయబోతున్నారు? అందరికి నమస్కారం అమ్మా. చెప్పండి. నిన్న మనోహర్ గారే చెప్పారు, రాష్ట్ర ప్రజలు ఏదైతే ఫ్యాన్ గుర్తుకు ఓటేశారో ఆ ఫ్యాన్ ని చూస్తేనే భయపడే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొందని. ఇది చాలా పెనుభారం. ముఖ్యంగా 226 యూనిట్ల నుంచి వాడేవాళ్ళంటే ఎక్కువగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉంటారు, వాళ్ళ మీద కనిపించని భారం ఉంది. ఇప్పటికే ఒకవైపు ఇసుక, మద్యం ధరలు, ఆస్తి పన్ను అని, చెత్త పన్ను అని వివిధ రకాలైనటువంటి వాయిస్ మ్యూట్ లో వచ్చిందండి హరి గారు, పిడుగులాగా ఈ రాష్ట్రం మీద. రాష్ట్ర ప్రజలు ఏ రోజు ఏ రేట్లు పెరుగుతాయా అని చెప్పి ఒక గుండెని అరచేతిలో పెట్టుకుని బతికే పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధుడే బాధుడు అంటూ దీర్ఘాలు తీశారు. హరిశ్చంద్ర నాటకంలో డివి సుబ్బారావు గారు కనుక దీర్ఘం తీసినట్టుగా బాధుడే బాధుడని, ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారు వీరబాధుడి కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక వీపు మీదే బాస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి అధికారం నుంచి నన్నెత్తి వరకు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. రైట్. మీ కోరుకులు ఒకటే, ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఎవరు వచ్చినా సరే, ప్రజా ఉద్యమాలకు సంబంధించి ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే జనసేన పార్టీ ముందుంటుంది. మా నాయకుడు సమస్య ఏదొచ్చినా సరే మేము అందుబాటులో ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతాం. ముఖ్యంగా బాబురావు గారు అన్నట్టు ప్రజల్లో చైతన్యం వస్తుంది, ఆ చైతన్యం కనుక వస్తే మేము ప్రాణాలు అడ్డు నిలబడి వాళ్ళ పక్షాన పోరాడటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం అని చెప్పారు. డీజిల్, వంట గ్యాస్, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కూడా వస్తా ఉంది, అన్నిటి మీద కలిసి పోరాడదాం. చెత్త బీజేపీ కూడా అదే విధానం. ప్రజల బాధల కన్నా, ప్రజల కష్టాల కన్నా ఏమి కాదు, అదే ముఖ్యం. మనకి సమస్య పరిష్కారమే ముఖ్యం. గారు కూడా బీజేపీ చేసినా సరే స్టీల్ ప్యాంట్ మీద పోరాడారు, అట్లానే పెట్రోల్ కానీ డీజిల్ కానివ్వండి, ఏ సమస్య ఉన్నా సరే ప్రజల పక్షాన పోరాడటానికి జనసేన పార్టీ వెనుకంజ వేయాలి. రైట్. థ్యాంక్ యూ బాబురావు గారు, హరి గారు, రామకృష్ణ గారు. చివరిగా షాజహాన్ గారు, ఏం చూస్తున్నాం కదా అంటే విద్యుత్ కేవలం ఛార్జీలతో ఇది లేదు, దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని అనేది అటు రామకృష్ణ గారు కానీ బాబురావు గారు కానీ అంటున్నారు. దాంతోపాటు ఈరోజు పెట్రోల్ డీజిల్ ఎలా అవుతుందో అలా విద్యుత్ కూడా చివరికి ఒక ఉరితాడుగా మారే పరిస్థితి రైతుల పాలిట కానీ సామాన్యుల పాలిట, ప్రజలు మొత్తం అందరి పాలిట అని చెప్పి చెప్తున్నారు. ఏంటి చివరిగా ప్రభుత్వం ఏ విధంగా ఉండాలంటే మేడం, ప్రజలకు అందుబాటులో ఉండాలి వసతులు అనేది. పవర్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, అన్ని విధాలుగా ప్రజలు ఏ విధంగా వాళ్ళు అఫోర్డ్ చేసే పరిస్థితులు ఉండాలి. ఈరోజు మీరు పాండిచ్చేరికి వెళ్తే దాదాపు ట్యాక్సీలు లేకుండా ఇచ్చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక వెహికల్, కొత్త వెహికల్ కొంటే 10 లక్షల రూపాయల వెహికల్ ఉంటే 1/3 ట్యాక్స్ ఉంది. 1/3 ఆఫ్ ద రేషియో 3 లక్షలు 3.5 లక్ష ట్యాక్స్ రేషియోలో కలెక్ట్ చేస్తున్నారు. లే, ఇది ఒక హరాస్మెంట్ కాదా ప్రజలకి? ఈరోజు దేశం స్వరాజ్యం అయినా కూడా మీరు చేస్తున్న గవర్నెన్స్లో ఎక్కడైనా ప్రజలకు అందుబాటులో ఉందా? ఏ సెక్టార్లో చే, ఈరోజు కూరగాయలు కొనలేక వెళ్తున్నారు, 500 రూపాయలు కూరగాయలు రావు, 1000 రూపాయలకి కూరగాయలు రావు. ఈ విధంగా ఇప్పుడు ఒక మనిషి తెల్లవారిని సాయంత్రం వరకు కూలి పని చేస్తే 700 రూపాయలు ఇస్తారు మగవారికి, లేదా 800 ఇస్తారు, ఆడవాళ్ళకి 500 రూపాయలు ఇస్తారు. ఏ విధంగా వాళ్ళు బతకల్ల? ఎక్కడ కూడా కానీ ఈ ప్రభుత్వాల్లో క్లారిటీ లేదు. వీళ్లకు ప్రజా విలువలు, ప్రజల దీనిపైన ఎక్కడ బాధ్యత లేదు. వీళ్ళ మాట ఒకే ఒక్క మాట వీళ్ళదు, మేం గెలిచాం,
ఇంకా వి ఆర్ ద సూపర్ పవర్. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. yes మేము గెలిచాం. ప్రజా తీర్పు మాకు. yes ఏమే మేము చేసిందే, ఇంకా మీరు గమ్ము తీసుకోపోతూ ఉండాలి. మా నిర్ణయాలు మీకు అడిగి చేసే పరిస్థితులు మేము లేం. మేమేం నిర్ణయం తీసుకుంటారో అదే సర్వస్వం. ఆ నిర్ణయం పైన మీరు అమలు చేస్తాం, మీరు చూసుకుంటా ఉండండి. బీజేపీకి బి టీమ్గా ఈరోజు ఇక్కడ వైసీపీ పార్టీ పనిచేస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఎక్కడ కూడా కానీ వీళ్ళలో క్లారిటీ లేదు. ఏ విధంగా మనం ఈ ఒక భారం తెచ్చే ముందు ప్రజలకు ఏ విధంగా మనం బెటర్ గుడ్ గవర్నెన్స్ ఇస్తామా, ఇంకా పక్క రాష్ట్రాల కన్నా మన రేట్ తగ్గిస్తామా, ప్రజలకు ఏం భారం అవుతుందో. మనం ఈరోజు మేము ఎన్నో మాటలు చెప్పి పాదయాత్రలు నడిచి ఏదేదో చెప్పి వచ్చాము. ఈరోజు మనం చేస్తున్న పని ఏమి, ఒక్కసారి మీకు మీ అంతరాత్మకు మీరు పరిశీలన చేసుకోవడం లేదా? ఏ విధంగా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఎక్కడ కూడా కానీ. ఇప్పుడు ఏ సెక్టార్లో తీసుకోండి, పవర్ టారిఫ్ ఇప్పటికి 3 సార్లు పెంచారు. డీజిల్ పెట్రోల్ మీరు పక్క రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన దానికి మీరు 10 రూపాయలు డీజిల్ పైన, 12 రూపాయలు పెట్రోల్ పైన ఎక్కువ తీసుకుంటున్నారు. ఇక మున్సిపల్ ట్యాక్స్ అంటారా? దేశంలో ఎక్కడ లేదు. చెత్త పన్ను వేస్తారా? మరి ఇప్పుడు కాకపోతే ఇప్పుడు దీంట్లో ఎలక్ట్రిసిటీ దాంట్లో వచ్చి రైతులకు మీటర్లు బిగిస్తారా? మీటర్లు మీరు రైతులు బిగిస్తే అవే మీటర్లు రైతులు మీకు బిగిస్తారు. రైట్, థ్యాంక్ యూ షాజహాన్ గారు. ఇక మొత్తం మీద ఈరోజు విద్యుత్ ఛార్జీలు లేదా విద్యుత్ సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కేవలం ఛార్జీలు కాదు.